ఐదోది ఏం చెప్తుండంటే పొట్ట, గణపతి పొట్ట ఉంటది కదా, అది దేనికి ప్రతీక అంటే ఇప్పుడు మనకి ప్రతి మనిషి కంట వాళ్ళ బాధ ఎట్లా పోతుంది, మనం ఇంకొకరితో చెప్తేనే వారికి బాధ పోతుంది, మనకి మనశ్శాంతి కలుగుతుంది. అయితే అట్లా చెప్పినప్పుడు వేరే వాళ్ళు ఏం చేయాలంటే ఒక చేతితో వినాలి, ఇంకో చేతితో వదిలిపెట్టాలి. కానీ చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ చెప్పిరనుకో అరే పాలన మీ కోడలు ఇలా చెప్పింది, మీ కూతురు ఇలా చెప్పింది అని మనం మన ఉదార సాధనం లాగా అంటే ఎన్ని విషయాలు వనవాసానికి సీతమ్మ రావణ కానీ రాముడికి అందరు ఉన్నారు సుగ్రీవుడు చెప్పకుండా మన పొట్టల సాగరం లాగా దాచుకోవాలి. ఇది వినాయకుడి కుందేలు మరియు తాబేలు పందం నందు తాలు ఆయన వాహనం ఎలుక, విష్ణువు యొక్క వాహనం ఇందులోనికి పొగలు జనం కోసం మనం T6 టీవీ న్యూస్ వార్తలకు స్వాగతం. చిత్ర కంటుడు నీ బిడ్డ అయినా వామలోచి నీని నాకు ఇప్పుడు
తపన పొందే నాని సంతానం కలిగే మార్గం చెప్పు మాని సంతానం కలిగే
ఇంప్రూవ్ చేయాలి. మళ్ళాగే ప్రవచనాలు, ప్రవచనాలు కూడా చేయాలంట. వాళ్ళు పూజలు ఇవన్నీ చేస్తాం కదా, ఈ అక్కడక్కడ మన రామాయణ మహాభారతం అడి కథలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈసారి మనకు ఏంటి, గణేష నవరాత్రులు, 9 రోజులు 9 నవరాత్రులు. మనం ఏంటంటే గణేషుడి గురించి తెలుసుకుందాం. మన స్వాధ్యాయులో దాదాజీ మాకు పండుగల గురించి, ప్రతి పండుగ గురించి, ఇప్పుడు మనం ఇంట్లో ప్రతి పండుగ చేసుకుంటాం అని దాని అర్థం తెలుస్తుందా? తెలియదు కదా. అయితే ఇప్పుడు మనము గణేషుని గురించి తెలుసుకుందాం. భాద్రపద శుద్ధ చవితి మహాసిద్ధి వినాయకి అని పిలువబడుతుంది. ఈనాడు గణపతి బప్ప మోరే అన్న నాదాన్ని ప్రతి చోట వినిపించును. గోర్య అంటే నమస్కారం. ఈ దృష్టి చే గణపతి బప్ప మోర్య యొక్క అర్థము గణపతి బప్పకు నమస్కారము. మోర్య నమస్కారం, గణపతి బప్ప అని అర్థం. మోరేశ్వర పేరుగల గణపతి యొక్క గొప్ప భక్తుడు కూడా నేను. పండరీపురం నందు విఠలేశ్వరుని మందిరమందు కూడా జ్ఞాన్బా తుకారం ధనించును. మద్భక్తానా చయే భక్త తేమే ప్రియ తమా మతాహ. నా భక్తులకు భక్తులైన వారలు నాకందరికన్నా ప్రియులు అని భగవానుడనెను. ఇందుచేతనే బహుశా ఈ మౌర్య నామం గణపతితో జోడించబడవచ్చు. సిద్ధిని చంద్రుడు దైవము, చంద్ర హెచ్చుతూ తగ్గుతూ నుండును. అదే విధమున మనస్సు కోతి వలె ఎగురుతూ దుముకుతూ నుండును. తురియావస్థ వరకు చేర నిచ్చగించడు. మానవుడు మనో చంచలతలో బడి ఉండకూడదు, చిత్తమును ఏకాగ్రం ఉనర్చాలి. ఇప్పుడు చంద్రుడు పెరుగుతూ తగ్గుతూ ఎలా ఉంటాడో మన మనస్సు కూడా కోతిలాగా అలా పరిగెడుతూ ఉంటదంట. మన మనస్సును అదుపులో ఉంచుకోవాలంట. అయితే మనసు యొక్క తాళంపై వర్తించుటలో మానవ జీవన వికాసం ఉండదు. ఇంతేగాక అధపతన మగును. ఈ విషయము చంద్రదర్శన నిషేధమందు దాగి ఉన్నది. ఏ తల్లి కూడా తన కుమారుడు ఇష్టపడదు కదా. అయితే అయినా కూడా మన ఋషులు గణపతికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ప్రతి ఒక్క శుభకార్యం నందు మొదట పూజ అతనికే జరుగు. వివాహ సందర్భం కావచ్చు, లేదా లక్ష్మీ పూజ కావచ్చు, శిలాన్యాసం కావచ్చు, లేదా కుంభం నుంచుట కావచ్చు. అరే మందిరం అంత పాశాదులు కొలది దూరమే వెడలి ఏడుకలను తీసుకొని వచ్చెను. లక్షణాత్మక రూపంలోచే నిండి ఉన్నది. బుద్ధిమంతులు తమ బుద్ధిని ఉపయోగించి భావగర్భిత అర్థాన్ని వెలికి తీసి ఆనందం పొందేదారు. మరియు బుద్ధి గల వారు కథారూపంను చదివి ఆనందం పొందేదారు. అయితే శివ భగవానుడు ఏం చేసాడు, శివ గణేషుని తల నరికేసి ఏనుగు తల తీసుకొచ్చి పెట్టాడు. మనకి గణేషుడికి గణపతికి ఫస్ట్ మొదటి స్థానం. మనం ఏ పూజ చేసామని ఫస్ట్ గణాధిపత వినాయకుడికి పూజ తర్వాతనే అన్ని దేవతలకి పూజ. శివ భగవానుడు ఏనుగు శిరస్సును మరి గణేషుని శిరస్సుని ఎందుకు జోడించలేదు? కానీ పురాణంలో ఆ గణము తత్వజ్ఞానం యొక్క దైవం అని మరియు సమాజం యొక్క నాయకుడు వివరించును. మరియు ఉండవలేదు. సంకుచిత స్వభావుడైన మానవుడు గొప్ప తత్వవేత్తగా విదేవ గుణపతిగా కూడా ఉండవలేను. నాయకుడు మరియు తత్వవేత్తలందు ఏమి గుణములు ఉండవలేను అన్నది ఆయన స్వరూపం వల్లే ప్రదర్శింపబడింది. గణపతి వద్ద బాహ్య సౌందర్యం లేనప్పటికీ అంతరిక సౌందర్య వైభవం నిండి ఉన్నది. గణపతిని చూస్తే మనకి ఎట్లా అనిపిస్తుంది, పైన సౌందర్యం లేకున్నా బాహ్య సౌందర్యం అంటే మీద సౌందర్యం లేకున్నా లోపల అంతరంగికంగా ఆయనకి సౌందర్యం మంచి ఉంటుందంట. ఆయన ఇప్పుడు పైన సౌందర్యం లేకున్నా మన గణపతి నవరాత్రులు చేసుకుంటున్నాం కదా. పిల్లలు పెద్దలు అందరూ గణపతిని 9 రోజులు పూజించుకుంటున్నాం. గణపతి యొక్క శిరము ఏనుగు శిరము. వేరే ఇతర ప్రాణి యొక్క శిరం నుంచక ఏనుగు శిరంని ఆయన మొండంపై జోడించుట అందొక విశేషత కలదు. ఏనుగు అన్ని ప్రాణులలో అన్నిటికన్నా అధిక బుద్ధిశాలి, శ్రేష్ట జీవనపు ఔన్నత్యము శిఖరములను చేరు ప్రయత్నం అనరించు తత్వవేత్త బుద్ధిశాలి ఉండెను. అదేవిధంగా యోగ్య మార్గదర్శనము నిచ్చి సమాజం సరి అయిన మార్గం నందుంచవలనని అభిలాష కలిగినట్టి నాయకుడు ఒకవేళ బుద్ధిహీనుడైనచో ఉద్దేశం ఎట్లు నెరవేరును?
ఏనుగు తల ఏందంటే బుద్ధికి ప్రతీకనంట. ఆయన బుద్ధిశాలియే ఉంటాడు, తత్వవేత్త. అందుకే ఆయన ఏనుగు తల అంటే ఏనుగంటే వినాయకుడు అంటేనే బుద్ధికి ప్రతీక. ఏనుగు చెవులు చేట వల్ల నుండను. చేట యొక్క గుణం ఏమి? సా స్టార్కో గ్రహిలియో తోథాతే ఉడాయి. చాటు పొట్టును ఎగరగొట్టి గింజలనే. ఏనుగు చెవులు ఉంటాయి, చాటల్లా ఉంటాయి, అవునా? చాటల్లా అర్థం ఏది? పప్పు కోసి ఎట్లా ఎట్లా చెరుగుతే ఎట్లా పోదా? అట్లనే కూడా మనిషి ఏ విధంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు, అవునా కదా? మంచి అయినా చెడైనా సరే, అయితే ఎవరు ఏది చెప్పినా కానీ దానిలో మంచిని గ్రహించాలంట. ఇప్పుడు అది ఒక మనిషి ఒక 5 మాటలు చెప్తారనుకో, 5 మాటలు వినాలి. వాళ్ళతోని కోపగించుకోకుండానే ఎందుకు చెప్పారు అది ఇది అని అనకుండా వినాలి. ఎవరేది చెప్పినా విని అందులో మనకి ఏది మంచి అనిపిస్తే దాన్ని గ్రహించాలి. అయితే ఏనుగుని చెవులు దేనికి సూచిస్తున్నాయి అంటే మంచి మాటలను స్వీకరించాలి. చెవులు ఎట్లా చాటల్లా ఉంటాయి, ఆ విధంగా మనిషి మంచి మాటలను పొట్టయితే ఎట్లా పోతుందో మన లోపల చెడుని తీసేసి మంచిని స్వీకరించాలి. ఇది ఏనుగు చెవులను సూచిస్తారు. గణపతి యొక్క ఏనుగు వంటి చిన్న కన్నులు మానవునికి జీవనమందు సూక్ష్మ దృష్టిని ఉంచవాలనన్న ప్రేరణ నిచ్చును. చిన్న సూదిని కూడా భూమి నుండి పైకి తీసి అంటే దూరం నుంచి అయినా ఇప్పుడు సూది లాగా అంటే మనకి సూది ఎట్లా కనిపిస్తుంది భూమి పైన? మనకి అంత తొందరగా కనబడదు కదా. పూర్వకాలంలో అంట అది రాజులను ఎన్నుకునే వాళ్ళు కదా, రాజుల మీడియా పార్ట్నర్స్ బై జేఆర్ఏ వైశ్య సేవా సమితి, హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్, ఎన్టీఎల్ స్టూడెంట్ ఫౌండేషన్, తెలంగాణ ఆర్య వైశ్య సమితి. టీ6 టీవీ న్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.